నమస్కారం, డెన్నిస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కావల నియోజకవర్గంలో నీటి విడుదల విషయంలో ఐఏబీ సమావేశంలో సవివరంగా మాట్లాడిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కాలేయ వ్యాధులపై అవగాహన ముఖ్యం. ప్రపంచ స్థాయి కాలేయ వ్యాధి చికిత్స చెన్నై గ్లోబల్ ఆసుపత్రిలో లభ్యం పేర్కొన్న డాక్టర్ పివి రజనీకాంత్, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు పుట్టినరోజునాడు చేపట్టడం అభినందనీయం. రక్తదాన శిబిరంలో పేర్కొన్న డాక్టర్ కె సుబ్బారావు, సినీ హీరో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమాన సంఘం ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం. వివరాలు. కావల నియోజకవర్గంలో ఏడాది అన్ని ప్రాంతాలకు సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకుందామని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కోరారు. బుధవారం నెల్లూరులో జరిగిన ఐఏబీ సమావేశంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తర కాలువ ద్వారా దగ్గర్తి మండలంలోని 5 చెరువులకు నీరు విడుదల చేయాలని కోరారు. అల్లూరు, దగ్గర్తి, బోగోలు, కావలి మండలాల్లో కొన్ని ప్రాంతాల్లో కాలువలు పొడి ఉన్నాయని ఆ పనులను వెంటనే చేపట్టాలని కోరారు. అడిగిన వెంటనే ముందుగా తాగునీటికి 1 టీఎంసీ నీటిని విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు ధన్యవాదాలు తెలిపారు. ఉత్తర కాలువ నుంచి దగ్గర్తి మండలంలో 5 పంచాయతీలు అక్కడైతే ఆ కాలువ వస్తేనే అక్కడ పెరుగుతుంది నీరు పరిస్థితి. లేకపోతే గత 7-8 సంవత్సరాల నుంచి కూడా అక్కడ పంటకు ఎయిట్ మానేసిన బీడుమూలు గారు పెట్టేస్తున్నారు. కాబట్టి దాన్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి ఆ ఉత్తర కాలువ మాకు ఆ 5 పంచాయతీలకు సంబంధించిన చెరువులు గారు నీరు ఇస్తే అక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్. అదొకటి. తర్వాత మాకు కొన్ని చెరువులు ఉన్నాయి సార్, వాటి కనెక్టింగ్ కాలువలు కూలిపోయినాయి. అవి దుర్మించగా నీరు పోకుండా ఉన్న పరిస్థితి ఉంది అన్నమాట. దానివల్ల కొద్ది ఇబ్బందిగా ఉంది. అవి కొద్దిగా వీలైనంత తొందరగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కంప్లీట్ చేయాలని చెప్తున్నా. అవి ఎక్కువగా అరుగుల మండలంలో 2 చెరువులు ఉన్నాయి. అదేవిధంగా దగ్గరకు మండలంలో కూడా కొన్ని ఉన్నాయి సార్, అవి వాటిని కంప్లీట్ చేయాలని చెప్తున్నాము. అదేవిధంగా కావలికి సంబంధించి సిపిఆర్ కానీ బైపాస్ కెనాల్ అది ఆల్రెడీ టెండర్ అయిపోయింది. అది తొందరగా స్టార్ట్ చేసి అది కంప్లీట్ చేసుకుంటే మాకు కావలి చెరువుని కొంచెం బ్యాలెన్సింగ్ వేరే చేసుకుంటే దాని నుంచి మిగతా చెరువు అనేది ఇక్కడ మాకు పంపించుకునేదానికి అవకాశం ఉంది. అది బ్యాలెన్సింగ్ వేరే చేసేదానికి ఏ విధంగా చెరువు తీసుకుంటే బాగుంటుందో అధికారులు మాట్లాడి దాని మీద చెరువు తీసుకుంటే బాగుంటుందని కూడా తెలియజేస్తున్నాం. దానివల్ల చాలా ప్రయోజనం ఉంది మా కావలి పెట్టాలి దానికి. అదొకటి. తర్వాత ముఖ్యంగా కావలి కావలికి నీటి అలిగేషన్ జరుగుతుంది సార్. ప్రతిసారి కూడా మాకు వచ్చే వాటర్ అయితే అలిగేషన్ అయితే ఇస్తున్నారు కానీ అది మాకు కరెక్ట్గా క్వాంటిటీ రావడం లేదు మాకు ప్రతి సంవత్సరం కూడా. దానికి మేము మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా చెప్పామన్నమాట. ఈరోజు సంఘం దాగడి కడతా ఉన్నారు, దాని నుంచి డైరెక్ట్గా సపరేట్ కెనాల్ మా కావలి కావలికి కానీ కనెక్షన్ చేస్తే అంటే కలిగేవి పెద్దవారికి కావాలి ఇది కంబైన్డ్ కావాలి, దాన్ని సపరేట్ దీన్ని సపరేట్ కానీ చేస్తే మాకు కావలసిన క్వాలిటీ కరెక్ట్గా మాకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఇమీడియట్గా చేస్తే బాగుంటుంది కూడా నేను మినిస్టర్ గారికి అదేవిధంగా ఇరిగేషన్ అధికారికి కరెక్ట్గా కూడా తెలియజేస్తున్నాం. ఇవన్నీ చేస్తే మాకు కావలసి నీటి సమస్య కాకుండా ఈరోజు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మాకు కావలి రోగ మండలం భూగోళ మండలాల్లో పంటకైతే వేసుకోవద్దని అధికారైతే వేసుకోవద్దని అధికారులంతా చెప్పి అక్కడ చాలాసార్లు అక్కడ టామ్ కూడా పెట్టి చెప్తున్నారు. ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి మన ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు అయితేనేమి మేము అడిగిన రిక్వెస్ట్ని మన్నించి మా కావలి పేరుకి తాగునీటి అవసరాల కోసం కొంచెం నీళ్లు 1 టీఎంసీ దాకా మాకు ఇవ్వడం వలన ఈరోజు చెరువుగానే కూడా 1 కాలు భాగం నీరు రావడం అదే మంచి మనసు ఉంటే ఈరోజు మంచి నాయకుడు ఉంటే ఏ విధంగా వానలు పడతాయో దానివల్ల ఈరోజు వాహన దేవుడు కూడా కలిగించి వానలు పడటం ఈరోజు చెరువుగానే కూడా నిండటం మాకు చాలా సంతోషం. మా రైతులందరూ చాలా సంతోషం ఉన్నారు. ఈసారి ఎక్కేదన్నా ఒక పండు అయితే పండుతుందని చాలా సంతోషం ఉన్నారు. దానికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే కొంచెం వాటర్ ఉద్యమంలో ఈరోజు వాళ్ళందరూ ఇక్కడ కొంత రావటం ఈ వాళ్ళతో పాటు కొంత నీళ్లు రావటం దానివల్ల ఒక నమ్మకం అనేది తప్పకుండా రావడానికి. లేకుంటే నీళ్లు లేకపోయిన కూడా అందరూ నాలుగు వేసేటప్పుడు మనం కాలం నుంచి వదిలినా కూడా అవి కొత్త పోయే పరిస్థితి లేదు.
అదే మనం ఐఏబి మీటింగ్ అంటే కొంచెం ముందు ఒక టీఎంసీ మాకు పంపిణా ఈరోజు ప్రతి ఒక్కరిగా ఒక ఆశ అనేది వచ్చింది కంపల్సరీ పడదైన నమ్మకం వచ్చిన ఇదే ప్రతి సంవత్సరం అక్కడ కొనసాగించి కావడే రైతాంగాన్ని ఆదుకోవాలని నేను ప్రతిసారి కూడా తీసుకు వినవిస్తున్నాను. దానికి సహకరించిన మాకు కలెక్టర్ గారు కావచ్చు, అధికారులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మినిస్టర్ గారు కావచ్చు, అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లివర్ వ్యాధులపై ప్రజలకు అవగాహన ముఖ్యమని ప్రస్తుతం ప్రపంచ స్థాయి లివర్ వ్యాధి చికిత్స చెన్నై గ్లోబల్ ఆసుపత్రిలో అందిస్తున్నట్లు ప్రముఖ కాలేయ వ్యాధి నిపుణులు డాక్టర్ పివి రజనీకాంత్ తెలిపారు. బుధవారం కావలిలోని గుండెమండల దేవదాన మెమోరియల్ వైద్యశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రజనీకాంత్ మాట్లాడుతూ చెన్నై గ్లోబల్ వైద్యశాలలో లివర్ మార్పిడి వైద్య సేవలు అందుతున్నాయన్నారు. లివర్ వ్యాధి మార్పిడికి సంబంధించిన వివరాలను తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ ప్రభాకర్ నాయుడు పాల్గొన్నారు. డాక్టర్ గుండె మండల దేవదానం మెమోరియల్ హాస్పిటల్కు విచ్చేసిన ప్రఖ్యాత లివర్ ట్రాన్స్ప్లాంట్ వైద్య నిపుణులు డాక్టర్ రజనీకాంత్ గారు విచ్చేశారు. వారు లివర్ ట్రాన్స్ప్లాంట్ వైద్యంలో చాలా నిపుణులు, వారికి ఎంతో అనుభవం ఉంది ఈ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు. ఎందుకంటే మన భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా వారు ఈ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీలో ట్రైనింగ్ పొంది డిగ్రీలు సంపాదించుకొని ఇండియాలో సామాన్య ప్రజలకు ఈ లివర్ డిసీజెస్ మీద అంటే వ్యాధుల మీద అవగాహన కల్పించి లివర్ ట్రాన్స్ప్లాంట్ వైద్యం అనేది ఎవరూ భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు కూడా విదేశాల్లో ఏ విధంగా అయితే ఇది ఎంత సులభతరమైందో ఇప్పుడు మనకు కూడా ఇండియాలో ఆ వస్తువులు ఉన్నాయని మీ అందరికీ అవగాహన కల్పించడానికి మరి తన విలువైన వైద్య సేవలను సామాన్య ప్రజానీకానికి ఉచితంగా ఇక్కడ అందించడానికి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. ఇది ఒక మేము మహద్భాగ్యంగా భావిస్తున్నాం. మీ అందరి తరఫున, మా హాస్పిటల్ సిబ్బంది తరఫున, కావలి పట్టణ ప్రజల తరఫున, మరి నియోజకవర్గ ప్రజల తరఫున నేను వారికి నా ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రజనీకాంత్. నేను గ్లోబల్ క్లినికల్స్ గ్లోబల్ హాస్పిటల్ చెన్నైలో సీనియర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, అంటే సీనియర్ కాలేయ వ్యాధి నిపుణ్ణి. మాది నెల్లూరు జిల్లా ఆత్మకూరు, స్వగ్రామం వచ్చి మురగళ్ళ గ్రామం. సో నేను కింగ్స్ కాలేజ్, లండన్ ప్రఖ్యాత కింగ్స్ కాలేజీలో 5 సంవత్సరాలు శిక్షణ పూర్తి చేసుకుని గ్లోబల్ హాస్పిటల్కి రావడం జరిగింది. కాలేయ వ్యాధుల్లో శిక్షణ తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మన నెల్లూరు ప్రాంత ప్రజలకి అందుబాటులో ఉండాలని ప్రతీ నెల గ్లోబల్ హాస్పిటల్కి వస్తూ ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఎందుకు ఏర్పాటు చేసామంటే, ఈ సంవత్సరం తమిళనాడు గవర్నమెంట్ ద్వారా మాకు బెస్ట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ టీమ్ అవార్డు వచ్చింది, అంటే ఉత్తమ కాలేయ మార్పిడి అవార్డు మా టీం ఎంటైర్ తమిళనాడులో మాకు వచ్చింది. సో దానివల్ల కాలేయ వ్యాధుల మీద గురించి అవగాహన కల్పిద్దాం, అలాగే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఉన్న అపోహల్ని సరిచేసి ప్రజలందరికీ తెలియజేయాలని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కాలేయ వ్యాధులు వచ్చే కారణాలు 4 రకాలు ఉన్నాయండి. ఒకటి వచ్చి కామన్గా అత్యధిక మద్యపానం తాగడం వల్ల కాలేయ వ్యాధి కంప్లీట్ చెడిపోతుంది. అలాగే వైరస్ వల్ల, హెపటైటిస్ ఏ బి సి అంటారు, వాటి వల్ల కూడా కాలేయ వ్యాధులు వచ్చి చెడిపోతుంది. అలాగే ఇప్పుడు మన ఆహారపు అలవాట్లు మారి స్తబ్ద జీవనానికి అలవాటు పడి బాగా ఉబకాయం అంటే ఫ్యాటీ లివర్ వస్తుంది, అంటే మనుషులు లావెక్కిపోతున్నారు, దానివల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. అది డైరెక్ట్గా కాలేయ ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తుంది. అందువల్ల దానివల్ల కూడా కొంచెం జాగ్రత్త కలిగి ఉండాలి. ఇవి కాకుండా కొందరికి పుట్టుకతో వచ్చే వ్యాధులు ఉంటాయి,
వాటి వల్ల కూడా కాలేయం దెబ్బతింటుంది. కాలేయం దెబ్బతింటే సిర్రోసిస్ అంటారు, అంటే కాలేయం కంప్లీట్గా పనిచేయకపోవడం అంటారు. దాని లక్షణాలు ఏంటంటే మెయిన్ వీక్ అయిపోతారు, మనిషి చాలా సన్నబడడం, అలాగే ఎనర్జీ లేకుండా ఉండడం. అది కాకుండా పచ్చకామెర్లు ఏదైనా వస్తే కంపల్సరీగా ఈ లివర్ చెక్ చేసుకోవాలి. ఇది కాకుండా రక్తం గడ్డగట్టకుండా ఉండకపోవడం, అలాగే వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, ఇవన్నీ కాలేయ వ్యాధి లక్షణాలు. ఈ సిర్రోటిక్ లివర్ అంటారు దాన్ని, అది వచ్చి కాలేయ క్యాన్సర్ ఏర్పడడానికి అవకాశం కలగజేస్తారన్నమాట. సో వీటన్నిటికీ వన్స్ కాలేయం దెబ్బతిని సిర్రోసిస్గా ఫామ్ అయితే కాలేయ మార్పిడి ఖచ్చితమైన చికిత్స. ఈ సిర్రోసిస్ ఫామ్ అయితే పేషెంట్ 4-5 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాల మందులతో ఉండగలరు, దాని తర్వాత చనిపోవడం జరుగుతుంది. దీన్ని ఆపాలంటే కొత్త కాలేయం అమర్చుకోవాలి. అది ఎలా చేస్తారో 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి, సొంత వాళ్ళు ఎవరన్నా సగ కాలేయం ఇవ్వాలి, అంటే హాఫ్ లివర్ ఇస్తారు, ఇచ్చి అదే బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు డొనేట్ చేసి ప్రాణం రక్షిస్తారు. ఇది ఒక రకం. ఇంకో రకం, బ్రెయిన్ డెడ్ వ్యక్తులు, అంటే ఏదైనా యాక్సిడెంటు దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ అయ్యి మెదడంతా డ్యామేజ్ అయితే కాలేయము, గుండె, ఊపిరితిత్తులు ఇవన్నీ పనిచేస్తుంటాయి, వాటిని ఈ పేషెంట్స్కి అమర్చి కాలేయ వ్యాధుల్ని నయం చేయొచ్చు అనమాట. సో అది కెడావర్ డొనేషన్ అంటారన్నమాట. ఈ 2 రకాల పద్ధతులు ఉన్నాయి. గ్లోబల్ హాస్పిటల్లో 2 రకాల పద్ధతులకు సంబంధించిన ఆపరేషన్లు చేస్తున్నాం. మన నెల్లూరు జిల్లాలోనే దాదాపు 10 మందికి ఆపరేషన్లు అయ్యాయి. కావాలి దగ్గరగా ఉన్న విడవలూరులో కూడా ఒక బాబుకి ఆపరేషన్ జరగడం జరిగింది, సక్సెస్ఫుల్గా అయింది. 1 సంవత్సరం క్రితం చేసిన అబ్బాయికి వాళ్ళ ఫాదర్ సగం డొనేట్ చేశాడు. ఫాదర్ బాగున్నాడు, వాళ్ళ అబ్బాయి బాగున్నాడు. కాలేయంకి ఒక విశిష్టమైన లక్షణం ఏంటంటే ఇది రీజనరేట్ అవుతుంది, అంటే మళ్ళీ పెద్దది అవుతుంది. సగం కట్ చేస్తే మళ్ళీ రీజనరేషన్ లాగా పునరుత్పాదక శక్తి అంటారు, అది అవుతుంది. కాబట్టి ఇచ్చిన వాళ్ళకి సగం లివర్ పెరుగుతుంది, తీసుకున్న వాళ్ళకి కూడా సగం లివర్ పెరుగుతుంది. అందువల్ల ఈ దాతలు అంటారు, డోనర్స్, వాళ్ళు కూడా బాగుంటారు, వాళ్ళకు కూడా ప్రాణహాని ఇట్లాంటిది ఏమి ఉండదు. అందువలన ఈ కొందరికి అపోహలు ఉంటాయి, మేము బాగున్నాము, ఈ లివర్ ఇస్తే మాకేదో ఫుల్గా ఏమైనా అయిపోతుంది, మాకు కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయని అపోహ ఉంది. అది కాకుండా మొత్తం ఈ లివర్ కాలేయానికి పునరుత్పాదక శక్తి ఉంటుంది, అందువలన ఈ దాతలు కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో అలాగే ఈ కాలేయ మార్పిడి అనేది చాలా పెద్ద ఆపరేషన్. సో దాని గురించి కూడా అపోహలు, అంటే ఇది చేసుకుంటే బతుకుతామా లేదా అనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ఆపరేషన్ 95% సక్సెస్ అండి, అంటే 95% ప్రజలు చేయించుకున్న వాళ్ళందరూ బాగుంటారు. వాళ్ళు లైఫ్ లాంగ్, 10 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు కాదు, మొత్తం లైఫ్ లాంగ్, 50 సంవత్సరాలు కూడా మిగతా వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే సాధారణ జీవితం గడపవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. మేము చిన్న పిల్లలు పుట్టిన 6 నెలల పిల్లల నుంచి 75 వయసు వరకు మేము ఈ ఆపరేషన్ చేసాము. చిన్నపిల్లలు కూడా ఒకసారి చేస్తే వాళ్ళు నార్మల్గా స్కూల్కి వెళ్ళచ్చు, జాబ్స్ చేసుకోవచ్చు, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, పిల్లలు కనవచ్చు, అన్ని రకాల మామూలు ప్రజలు ఎలా చేస్తారో ఇలాగే వీళ్ళు చేయొచ్చు అన్నమాట. అందువల్ల ఈ రకమైన అపోహలు తొలగించుకుంటూ కాలేయ వ్యాధులు అనే దాని మీద అవగాహన కల్పిస్తూ మీడియా మిత్రులు అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను. ప్లస్ ప్రతి నెల అందుబాటులో మన నెల్లూరు జిల్లా వాళ్ళకి నెల్లూరులో క్లినిక్ జరగడం జరుగుతుంది. 2వ వారంలో వస్తాను నేను, అక్కడ కాలేయ వ్యాధులు ఉన్నవాళ్ళు ఎప్పుడన్నా అక్కడికి వచ్చి సంప్రదించవచ్చు. ధన్యవాదాలు. సమాజానికి ఉపయోగపడేలా పుట్టినరోజున రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని కావలి ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కేశవరావు పేర్కొన్నారు. బుధవారం వైసీపీ పార్టీ సభ్యుడు వ్యాపారి మహేంద్ర పుట్టినరోజు సందర్భంగా తమ మిత్రులతో కలిసి కావలి ఏరియా వైద్యశాల రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ రక్తదాన ఆవశ్యకతను వివరించారు. రక్తదానం చేసిన వారిని అభినందించారు. 20 మందికి పైగా రక్తదానం చేయడం జరిగింది. అనంతరం మహేంద్ర పుట్టినరోజు సందర్భంగా రోగులకు పండ్లు, బ్లడ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, మిత్రులు పాల్గొన్నారు. ఈరోజు
నా పుట్టినరోజు సందర్భంగా కావలి ఏరియా హాస్పిటల్లో బెడ్ డొనేషన్ కార్యక్రమం చేస్తున్నాం. కావలి ఏరియా హాస్పిటల్ ఎందుకు ఎంచుకున్నాం అంటే కావలి ఏరియా హాస్పిటల్కి ఎంతోమంది పేదలు, గర్భిణీ స్త్రీలు వస్తుంటారు, వాళ్ళందరికీ ఉపయోగపడాలని మా యువత అంతా అనుకొని కావలి ఏరియా హాస్పిటల్లో బెడ్ డొనేషన్ కార్యక్రమం చేస్తున్నాం. ఇట్లా ఇంకేమైనా ఇంకెవరికైనా బ్లడ్ కావాలన్నా మా యువత తరపు నుంచి ఏరియా హాస్పిటల్ వాళ్ళు కాల్ చేస్తే ఖచ్చితంగా అందరికీ ఇస్తాము. మరియు పేదలకి పండ్లు పాలు ఇచ్చాలనుకున్నాం. యువత అందరూ ఎంకరేజ్ చేసి నన్ను ఈ కార్యక్రమాన్ని ఒప్పించారు. నాకు సహకరించిన మా యూత్ మరియు మా హాస్పిటల్ ఉంది సుబారా సారు, పొరవ మిగతా డాక్టర్లు మరియు వైఎస్ఆర్ పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మా సుకుమార్ అన్న మాట మేరకు మేము ఈ కార్యక్రమం పెట్టాం. అందరికీ మహేంద్ర వైసీపీ నాయకుడు మహేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఒక దాదాపు ఒక 20 నుంచి 30 మంది వైసీపీ కార్యకర్తలు, అదేవిధంగా యూత్ ఈరోజు కావలి ఏరియా హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కావలి ఏరియా హాస్పిటల్కి బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేదలు ముఖ్యంగా యాక్సిడెంట్ కేసులు కానీ, అదేవిధంగా డెలివరీ కేసులు కానీ, ఆపరేషన్ కేసులు కానీ ఇక్కడికి వస్తుంటాయి. ఇక్కడ ఎందుకంటే పేదలకి ఇస్తే బాగుంటుంది అన్న ఒక మంచి ఉద్దేశంతో మహేంద్ర యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వీళ్ళందరూ కూడా ఇవ్వటం చాలా సంతోషకరం. అదేవిధంగా ఈరోజు ఈ బ్లడ్ క్యాంప్తో పాటు కావలి హాస్పిటల్లో ఉండే పేదలకి, రోగులకి ఈరోజు పాలు, పండ్లు, అట్లాంటి ఫ్రూట్స్, బ్రెడ్ అన్నీ కూడా ఈరోజు వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు మహేంద్ర ముందు ముందు మంచిగా చేయాలని మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే యువత ముందుకొస్తే కానీ ఈ బ్లడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలామందికి ఒక ఫీలింగ్ అనేది ఉంది, బ్లడ్ ఇస్తే ప్రాబ్లం వస్తుందేమో, బ్లడ్ ఇస్తే మనం వీక్ అయిపోతామేమో, బ్లడ్ ఇస్తే నీరసం అయిపోతాం, పనులు చేసుకోలేము అన్న ఒక ఫీలింగు, ఒక ఫోబియా అనేది పబ్లిక్లో ఉంది. ఈ ఫోబియాని పారదొరాల్సిన అవసరం ప్రతి ఒక్క యువకుడికి, యువకుడికి, ఎడ్యుకేటర్స్కి, అదేవిధంగా విద్యార్థులకు అందరికీ ఉంది. బ్లడ్ ఇవ్వడం అనేది చాలా మంచిది. అది కాక ఏంటంటే దాదాపు బ్లడ్ తీసుకున్న పేషెంట్కి, బ్లడ్ ఇచ్చే డోనర్కి దాదాపు 1,000 రూపాయల టెస్టులు ఫ్రీగా ఉచితంగా చేయబడుతుంది. ఎయిడ్స్ టెస్ట్ కానీ, HBCG కానీ, HbA1c కానీ, అదేవిధంగా షుగర్ టెస్టులు కానీ, హిమోగ్లోబిన్ కానీ, వెళ్ళి కూడా దాదాపు 1,000 రూపాయలు అవుతుంది బయట చేయించుకుంటే. అదంతా కూడా ఇక్కడ మనకి ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఒకసారి అంగడిలో కొనుక్కునే సరుగ్గా బ్లడ్ అనేది ఎవరన్నా ఇస్తే కానీ అది మనం డొనేట్ చేయాలా, ఇవ్వకపోతే బ్లడ్ ఉండదు. కాబట్టి మనం కొనుక్కునే సెలైన్ అట్టే మనం ఏడాది దొరుకుతాయి. ఇది ఎవరన్నా ముందుకొచ్చి, యువత కానీ ఎవరన్నా ముందుకొచ్చి ఇస్తేనే ఆ బ్లడ్ని మనం తిరిగి ఇంకొకరు ఇవ్వగలుగుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మనసారి. సినీ హీరో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమాన సంఘం ఆధ్వర్యంలో కావలిలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. వాహనంలో ఆహార పట్లారు మంచినీటి తీసుకొచ్చి నిరుపేదలు ఉన్న ప్రాంతానికి వెళ్ళి వారికి అందించారు. ఈ సందర్భంగా అభిమాన సంఘ నాయకులు మాట్లాడుతూ ఫ్లెక్సీలు, బ్యానర్లకు బదులుగా హీరో ప్రభాస్ పుట్టినరోజున సేవా కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నామని వివరించారు. గత 5 సంవత్సరాల నుంచి మేము ఈ విధంగా ఫ్లెక్సీలు కట్అవుట్లు వేయించడం కానీ, హాల్ డెకరేషన్లు చేయడం కానీ, కేక్ కటింగ్స్ చేయడం కానీ ఇలాంటివి కొనసాగుతూ ముందుకెళ్తూ ఉన్నాం. బట్ కానీ మాకేంటంటే అటువంటి చేయడం వల్ల ఏదో మాకు 10 నిమిషాలు సంతృప్తి ఉంటుందే కానీ తర్వాత మాకు అంత సంతోషం అనిపించట్లేదు. ఈసారి అలా కాదు, ఏదైనా కొత్తగా చేద్దామని చెప్పి మేము మా టీం ఒక నిర్ణయానికి వచ్చాం. ఏదో అట్లా కాకుండా కేక్ కటింగ్లు చేయటాలు, ఫ్లెక్సీ కట్అవుట్లు కట్టాలు, పబ్లిసిటీ చేయటాలు కాకుండా నిరుపేదలకి, లేని వాళ్ళకి అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదని చెప్పి అన్నదానాన్ని ఎంచుకున్నాం మేము. అన్నదానం పెడదామనే క్రమంలో అందరం మాట్లాడుకొని చర్చించుకొని ఈరోజు ఏదో ఒక మా సొంత ఆలోచనతోటి మేము ముందుకొచ్చాము.
ఇదే విధంగా మేము చేసుకోవాలని చెప్పి ఇంకా మాకున్న ప్రభాస్ తరఫున ఆయన చేసే మంచి పనులకి మాది ఒక మంచి పని తోడయ్యి మాతోటి ఇంకో 10 మంది కలిసి ఈరోజు 100 మందితో స్టార్ట్ చేసింది. రేపు అది 100 కొంచెం 1000 అయ్యి ఈ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా టీం బృందం తరఫు నుంచి ప్రభాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డెన్నీస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.